అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ హరినాథ్ గారు. ఫోన్ నెంబర్ 9676367112. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం తక్కువైందని ఇక్కడ ఉండను వెళ్ళిపోతానంటున్నావు? మీ అమ్మే నీకు కావాలా? భర్త అత్తేంటి వాళ్ళు నీకు అక్కర్లేదా? అంటే భర్త తరపున అత్తకి మామకి ఏం జరిగినా పర్వాలేదు, మీ అమ్మ ఏం చేసినా పర్వాలేదు, నీకు మాత్రం మీ అమ్మ కావాలన్న మాట, వెళ్ళు, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉండు అని చెప్పడంతో ఇక రాశి వెళ్ళిపోతుంది. ఇంకా రాశి, హర్ష ఇద్దరు కూడా వెన్నెలని తీసుకొని దమయంతి ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. దమయంతి రాశిని, హర్షాన్ని చూసి సంబరపడిపోతూ, అమ్మ రాశి వచ్చేసావా, నాకోసం నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా, ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది, ఇప్పుడు నాకే బాధ లేదు అని అంటుంది. ఇక ఇలా అనుకుంటాడు హర్ష మాత్రం, అసలు కన్న తల్లేనా తన కోసం, తన స్వార్థం కోసం కూతుర్ని కూడా కష్టాలు పాలు చేయాలనుకుంది. అత్తగారింట్లో ప్రశాంతంగా కాపురం చేసుకుంటున్న కూతుర్ని వద్దు, అక్కడ నువ్వు ఉండద్దు, నా కొంగుచాటు నా పట్టుకొని తిరుగు అంటూ ఇక్కడికి రప్పించింది. ఏం తల్లో ఏమో, నా భార్య ఏమైనా అయిపోతుందేమోనని భయపడి నా భార్యతో పాటు ఇక్కడికి వచ్చాను. కానీ ఈ దమయంతి చేసిన తప్పు అన్నయ్యకి నాన్నగారికే కాదు నాకు కూడా కడుపు రగిలిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా తరువాత రాశిని చూసి సంబరపడిపోతూ దమయంతి, అమ్మయ్యా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని అనగానే, ఎందుకు ఉండదు, ఉంటుంది సంతోషం అని హర్ష అనుకుంటూ ఉంటాడు. ఇక తరువాత రాశిని చేపట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది. రాశి, నువ్వు నీ భర్త వచ్చారు, బాగానే ఉంది, మధ్యలో ఆ పిల్ల పిశాచన్ ఎందుకు తీసుకొచ్చారు? ఆ హారిక కూతురు వెన్నెలని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే అసలు అని అంటే, అమ్మా నేను వద్దని చెప్పినా ఆయన వినరు కదా, అందుకనే నేను కూడా ఏమీ అనలేకపోయాను. ఇప్పుడు నేను ఆ పిల్ల కూడా వద్దు అంటే ఆయన కూడా నాతో పాటు రారు, అప్పుడు నేను ఒంటరిగా, నువ్వు ఒంటరిగా, ఇద్దరికిద్దరం సరిపోతాము, మనకి ఒక మగ అండ అనేది ఉండదు, అందుకోసమే నేనేమీ అడ్డు చెప్పలేదు అని అంటుంది. ఏమోనే, నాకు మాత్రం ఆ వెన్నెల, ఆ పిల్ల ఇంట్లో తిరగడం నాకు ఇష్టం లేదు, ఎలాగైనా సరే ఆ దరిద్రాన్ని అక్కడే వదిలేసి రావాల్సింది అని అంటే, ముందు హర్ష గారు ఆఫీస్కు వెళ్ళని, ఆ తర్వాత దీని సంగతి ఏం చేద్దామో అదే చేద్దాం అని అంటుంది ఇక రాశి. ఇక తరువాత హర్ష దగ్గర మాత్రం వెన్నెల మీద ప్రేమ కురిపిస్తూ ఉంటుంది. ఏవండి, మీరు ఆఫీస్కు వెళ్ళండి, మనం ఇక్కడికి వచ్చేసాం కానీ మన ఆఫీస్లో మాత్రం మీకు వాటా ఉంటుంది, మన బిజినెస్లలో మనకి వాటా ఉంటుంది, మీరు ఆఫీస్కి వెళ్ళడం మాత్రం ఎప్పుడూ మానద్దు, మీరు వెంటనే రెడీ అయ్యి వెళ్ళండి అని చెప్పడంతో, అలాగే హారి అలాగే రాసి అని అంటాడు. మరి వెన్నెల అని అనగానే, అయ్యో తన కోసం మీరు అంతలా చెప్పాలా, మీ బిడ్డ నా బిడ్డ కాదా చెప్పండి, తనలో ఉన్నది మీ రక్తం, మీ పాప నాకు పుట్టిన పాపలాగే నేను చూసుకుంటాను అని చెప్పి ఇక బాగా నటించి హర్షని నమ్మిస్తుంది. హర్ష నమ్మకంతో ఇక వెన్నెలని తన దగ్గరే వదిలిపెట్టి ఆఫీస్కు వెళ్తాడు. అలా వెళ్తాడో లేదో వెంటనే వెన్నెల మీద టార్చర్ చేస్తుంది. ఆ పాపని బయట వరండాలోనే కూర్చోబెట్టేసి తల్లి కూతుళ్ళు ఇద్దరు లోపల కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సతీష్ మాత్రం, అంతకుముందు హారిక మేడం ఓ కన్నేసి ఉంచమని చెప్పింది కాబట్టే, తన ఉప్పు నేను తిన్నాను కాబట్టే, ఇక్కడ ఏం జరిగినా మేడంకి నేను చెప్పాలి, పాపని కృష్ణ వాళ్ళ దగ్గర వదిలి వెళ్ళింది కానీ ఈరోజు రాశి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, పాపని గుమ్మంలో వదిలేశారు, వెంటనే ఈ విషయం నేను చెప్పాలి అని చెప్పి సతీష్ అక్కడ
చూసిన దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా హారికకి ఫోన్ చేసి చెబుతాడు. మేడం మేడం, మీ పాపని రాసి ఇంటికి తెచ్చుకుంది. దమయంతి రాసి మీ పాపని పట్టించుకోవడం లేదు. హర్ష గారు ఆఫీస్కి వెళ్ళారు. నాకు పాప పరిస్థితి చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పగానే హారికకి చాలా కోపం వస్తుంది. నేను కృష్ణకి అప్పచెప్పిన నా పాపని నాకంటే బాగా కృష్ణ చూసుకోగలదు. తనకి బిడ్డలు లేరు కాబట్టే వాళ్ళకి బిడ్డనివ్వాలి అని చెప్పి నా బిడ్డని నేను కృష్ణ వాళ్ళ చేతుల్లో, మనోబాబు గారి చేతుల్లో పెట్టాను. నా భర్తైన హర్షని కూడా నేను అంతగా నమ్మలేదు. రాశిని అంతకంటే నేను నమ్మను. అసలు రాశి నమ్మకానికి ద్రోహం చేస్తుంది. అలాంటి మనిషి దగ్గర నా పాప పెరగడమా? వీల్లేదు అంటూ కోపంగా హారిక బయలుదేరుతుంది. ఇక బయలుదేరి దమయంతి ఇంటికి వస్తుంది. ఇక పాపని ఎత్తుకుంటుంది. ఇంతలోపు రాశి దమయంతి ఇద్దరు వచ్చి హారికని చూసి షాక్ అయిపోతారు. హారిక ఏంటి ఇక్కడికి వచ్చింది, పైగా పాపని కూడా ఎత్తుకుంది, ఇప్పుడు ఎలా? ఇది కానీ ఇప్పుడు వచ్చింది అంటే ఈ వెన్నెల, ఈ హారిక, హర్ష ముగ్గురు ఒక్కటైపోతారు. నేను ఇలా మా అమ్మ ఇద్దరం ఒంటరిగా మిగిలిపోతాము. పైగా పిల్లలు కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకొని, ఏ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, మా జీవితంలో నుంచి వెళ్ళిపోతానని చెప్పిన దానివి, మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇలా తిరిగి వచ్చావేంటి? మాట మీద నిలబడే రకం నువ్వు కాదా? మాట మీద నిలబడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇది మా ఇల్లు, మా ఇంట్లో ఉన్న పాపని మా పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకోవడం ఏంటి అని చెప్పి హారికని అనడంతో, ఏ నీవేంటి నా బిడ్డని ఎత్తుకున్నావు, అసలు ఇక్కడికి నా పాప ఎలా వచ్చింది, కృష్ణకి అప్పజీంచా నేను, పైగా ఓ ఉత్తరం కూడా రాసి పెట్టి వెళ్ళాను నా పాప కృష్ణ దగ్గర పెరగాలి అని, అలాగే ఆస్తి కూడా కృష్ణ ఆధీనంలో ఉండాలి, నా పాప కృష్ణ సంరక్షణలో ఉండాలి అని ఉత్తరం కూడా రాశాను, అయినా కూడా నువ్వెలా తెచ్చావు ఇక్కడికి అని అంటే, నేను తేవడం ఏంటి, అది నా అధికారం, ఈ బిడ్డ నీదని నువ్వంటున్నావు, కానీ నా భర్తకి పుట్టిన పాప నా పాప, కనేసి వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నీకేం అధికారం ఉందని నువ్వు అడుగుతున్నావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని రాసి అనడంతో, నా పాపని నేనెత్తుకుంటే నువ్వెవరివి ఎత్తుకోవడానికి అంటావేంటి, పిచ్చిగా నీ పట్టిందా అని అనగానే అప్పటికే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్లో ఉన్న రాశికి ఇంకా కోపం వస్తుంది. నన్నే పిచ్చిదాన్ని అంటావా, నువ్వే పిచ్చిదానివి, ఇప్పుడే నీ మీద పోలీస్ కేసు పెడతాను అని చెప్పి అనగానే, నువ్వు పెట్టడం కాదు, నా పాపని ఎత్తుకొచ్చారని మీ తల్లి కూతుళ్ళ మీద ఇప్పుడే నేను కేసు పెడతాను అని హారిక అనడంతో, ఇక దమయంతి అమ్మ రాసి ఇప్పుడే కేసుల నుండి బయటకు వచ్చాను, ఇప్పుడు కానీ మళ్ళీ హారిక వెళ్ళి కేసు పెడితే నన్ను జీవితాంతం కటకటాల్లోనే ఉంచుతారమ్మా, ఆ మనో అంటే ఏదో పెద్ద మనసు చేసుకొని నన్ను విడిపించాడు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు హారిక కానీ కేసు పెట్టింది అంటే నిజంగా పాపని నేనే ఎత్తుకొచ్చాను అనుకుంటారు, నన్ను కటకటాల్లోకి నెట్టేస్తారు, పైగా మనో గారిలాగా ఈ హారిక పెద్ద మనసు చేసుకోదు, నన్ను విడిపించదు, ఆ తర్వాత నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళిపోతావు, నా పని నా పరిస్థితి, జీవితాంతం జైల్లో మగ్గిపోవలసి వస్తుంది, దాంతో గొడవలొద్దు, బిడ్డని ఇచ్చేయి అని అంటుంది. లేదమ్మా, ఈ బిడ్డని నేను ఇచ్చేస్తే హర్ష గారికి నా మీద నమ్మకం పోతుంది అని రాసి అంటూ ఉండగా, ఇంతలోపు హారిక వచ్చిన విషయం, ఇంకా అక్కడ గొడవ జరుగుతున్న విషయం ఎవరో ఒకరి వల్ల కృష్ణ వాళ్ళకి తెలుస్తుంది. ఇక వెంటనే కృష్ణ, మహేశ్వరి, లీలావతి, మనో అందరూ కూడా దమయంతి ఇంటి దగ్గరకు వస్తారు. దమయంతి గడప కూడా తొక్కరు, కానీ రోడ్డు మీదే నిలబడి ఇక హారికని, ఏంటి హారిక ఇలా వచ్చావు, ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఉత్తరం రాసిపెట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం నీకొచ్చింది, నీకంటూ ఓ పాప ఉంది కదా, ఎందుకు అలాంటి పని చేసావు అని అడుగుతూ ఉంటే, నీకు నేను అప్పగించి వెళ్ళాను, నా కూతుర్ని నువ్వు మాత్రమే ఓ బాధ్యతాయుతంగా ప్రేమతో పెంచుతావని, నీ మీద ఎంతో నమ్మకంతో నా పాపని నీ సంరక్షణలో పెంచాలని నీకు అప్పగించి వెళ్ళాను, కానీ ఈ రాక్షసి చేతుల్లో నా పాప ఉందని తెలిసి హుటాహుటిన బయలుదేరి వచ్చేశాను, నా పాప నీ దగ్గర పెరగాలి లేదంటే నా దగ్గర ఉండాలి, అంతేకాని ఈ రాశి దగ్గర ఉండటానికి వీల్లేదు అని అంటుంది. నువ్వు మాట్లాడింది నిజమే, నువ్వు కన్న బిడ్డ, నవమాసాలు మోసి కన్న బిడ్డ, నీ బిడ్డ నీ దగ్గరే ఉండాలి, ఇది ఏ చట్టాలు న్యాయస్థానాలైనా చెబుతాయి,
కానీ నీ బిడ్డని నువ్వే కదా వదిలి వెళ్ళావు అని అంటే, నిజమే నేను వదిలి వెళ్ళడం కరెక్టే, కానీ నీ సంరక్షణలో వదిలి వెళ్ళాను, కానీ ఇప్పుడు నీ సంరక్షణలో లేదు నా బిడ్డకి. ఇప్పుడు చుట్టూ ప్రమాదం పొంచి ఉంది. ఈ తల్లి కూతుళ్ళ దగ్గర ఎవరు ఉన్నా వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి. దానికి ఉదాహరణ మనోగారే, అలాగే మామయ్య గారు. వాళ్ళనే అంతలా చేసిన ఈ ఇద్దరు నా కూతుర్ని మాత్రం వాళ్ళు బాగు చేస్తారన్న నమ్మకం నాకు లేదు అని చెప్పి, నా బిడ్డని నేను తీసుకుంటున్నాను అని చెప్పి అంటుంది హారిక. ఇదే విషయం ఒక్కసారి హర్షకి కూడా చెబితే బాగుంటుంది. హర్షకి చెప్పేసి, నీ బిడ్డని నీ దగ్గర ఉంచుకుంటే ఎవ్వరు ఎలాంటి ఇంజెక్షన్ చేయరు అని కృష్ణ అనగానే సరే అని చెప్పి, మనో ఏమో హర్షకి ఫోన్ చేస్తాడు. హర్ష ఫోను ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో చేసేదేమీ లేక పాపని హారికకి ఇవ్వడానికే అందరూ మొగ్గు చూపుతారు. ఇక పాపాన్ని తీసుకొని హారిక వెళ్ళిపోతుంది. తన ఎప్పుడూ ఉన్న ఇంటికే వెళ్ళిపోతుంది పాపని తీసుకొని. ఆ తర్వాత చాలాసేపటికి కానీ హర్షకి అసలు విషయం తెలుస్తుంది. ఇక మనో హర్ష హారిక వచ్చింది. తన బిడ్డ రాశి దగ్గర పెరగడం ఇష్టం లేక బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది అని అంటే, అదేంటి అన్నయ్య, హారిక వస్తే మీరు ఆపాల్సింది, నాకు చెప్పాల్సింది, నా పాపని అలా ఎలా తీసుకెళ్తుంది అని అంటే, నోర్ము చాలేరా మాట్లాడింది, తన బిడ్డని తీసుకెళ్లే హక్కు తల్లికి లేదంటావా? నువ్వు కూడా తండ్రివి. అది పక్కన పెడితే తల్లి దగ్గరే బిడ్డ ఉండాలి. తన రక్షణ బాధ్యత తల్లిదేనని ఏ చట్టాలైనా చెబుతాయి. తన బిడ్డని తల్లి తీసుకువెళ్తుంటే ఆపే హక్కు శక్తి ఎవ్వరికీ లేదు, చివరికి తండ్రివైన నీకు కూడా లేదు అని మనో బాగా చెప్పడంతో ఇక హర్ష వస్తాడు ఇంటికి. వచ్చి, నా పాపని నేను చూడాలి, నా పాప నా చేతుల్లో పుట్టింది, పుట్టిన దగ్గర నుండి తల్లిని తండ్రిని అన్నీ నేనే తనని చూశాను, నా పాపని నేను చూడాలి అని చెప్పేసి ఇక రాశికి చెప్పకుండా హారికని వెతుక్కుంటూ హారిక ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇక హారిక హర్షని చూసి అలాగే మౌనంగా కోపంగా ఉంటుంది, లోపలికి రమ్మని కూడా అనదు. కానీ హర్షనే లోపలికి వెళ్తాడు. వెళ్ళి హారిక ఎలా ఉన్నావు అని పలకరిస్తాడు. ఎలా ఉన్నానని ఇప్పుడు అడుగుతున్నారా? ఏమైపోయాను, ఎలా ఉన్నాను అని ఇంతకాలం మీకు గుర్తు రాలేదు? పాపని తీసుకొచ్చినప్పుడు మాత్రమే నేను మీకు గుర్తొచ్చాను అని అంటుంది ఇక హారిక. నేనేమీ నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు, నువ్వే ఉత్తరం రాసి వెళ్ళిపోయావు కదా అని అంటే, నేను ఉత్తరం రాసి వెళ్ళిపోవడానికి పరిస్థితులు ఏమొచ్చాయో మీకు తెలీదా? నీ భార్య రాశి వల్లే నేను అలా వచ్చేయాల్సి వచ్చింది. నా బిడ్డని కూడా వదులుకోవాల్సిన దుస్థితి నాకు కల్పించింది ఆ రాశియే అని అనగానే, హారిక నీ మీద నాకు ఒకటే కోపం, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అందుకనే నీ మీద నాకు ప్రేమ తగ్గిపోయింది అని అంటాడు. మరి నీ భార్య చేసింది నీకు నచ్చిందా? నీ భార్య నిన్ను మోసం చేయలేదా? అసలైన మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంది నీ భార్య రాశినే. పైగా మీ ఇంటిల్లి పాదిని కూడా బాధ పెడుతుంది, ఈరోజుకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఇది నీకు గుర్తులేదా అని చెప్పి కళ్ళు తెరిపిస్తుంది. ఇంకా అప్పుడు హర్ష, నిజమే నువ్వు చెప్పి నిజమే, నువ్వు మాత్రమే నన్ను మోసం చేసావు అనుకున్నాను, కానీ అంతకు మించిన మోసం నాకు రాశి కూడా చేసింది అని అంటాడు. ఇంకా అప్పుడు హారిక ఇంకా ఒక కండిషన్ పెడుతుంది హర్షకి, మీరు దగ్గరైనా నేను మీకు దగ్గర కాలేను, ఎందుకంటే ఒకసారి మనసు విరిగినప్పుడు ఆ మనసు ఆతకదు, కాకపోతే మీ బిడ్డ కాబట్టే మీరు ఎప్పుడు చూడాలనుకున్నా అప్పుడు మీ బిడ్డని చూడటానికి రావచ్చు, పాపని చూడొచ్చు, ఆడించవచ్చు, మీరు ఆడించవచ్చు, ఎంతసేపు పాపతో స్పెండ్ చేయాలనుకుంటారో అంతసేపు మీరు ఇక్కడ ఉండొచ్చు, కానీ నేను మాత్రం మీతో పాటు సఖ్యంగా ఉండను, ఇది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇక హారిక ఓ కండిషన్ పెడుతుంది. ఇక హర్ష ఎంత చెప్పినా హారిక మాత్రం వినదు. కేవలం పాప కోసమే మీరు ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటాను, అంతేకాని మరో ఉద్దేశంతో మీరు వస్తానంటే నేను ఇక్కడ ఉండను, ఎక్కడైనా ఊరు విడిచి వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను, మీరు ఎవ్వరో కనిపించినంత దూరంలో వెళ్ళిపోతాను అని గట్టిగా చెప్పడంతో ఇక హర్ష కూడా, సరే అంత పని నువ్వు చేయొద్దు, పాప కోసం పాపని చూడటం కోసం నేను వస్తాను, నేను ఇబ్బంది పెట్టను అని అంటాడు ఇక హర్ష. ఇక తర్వాత ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మనో కృష్ణ ఇద్దరు కూడా
ఇంటికి వచ్చి సంతోషంగానే ఉంటారు. ఇంకా ఇలా అనుకుంటూ ఉంటారు ఇద్దరు, ఇప్పుడు మనం ఎందుకు బాధపడడం లేదు, ఎందుకు సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం ఓ బిడ్డ తల్లి దగ్గరికి చేరింది. బిడ్డ ఎవరి దగ్గర ఉన్నా తనకంత సంరక్షణ ఉండదు. అదే కన్న తల్లి దగ్గరికి బిడ్డ చేరితే బిడ్డకి బాగుంటుంది, ఆ తల్లికి మనశ్శాంతి ఉంటుంది. ఇక ఆ బిడ్డ గురించి మనం అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నిన్న మొన్నటి వరకు అంటే ఆ రాశి సవతి తల్లి కాబట్టే బిడ్డని ఎలా చూసుకుంటుందోనన్న భయం అయితే ఉంది. కానీ ఇప్పుడు హారిక దగ్గరికి పాప చేరుకుంది కాబట్టే మనసంతా ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఇక మనోహ అలా కృష్ణ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? పాప కోసం హర్ష మళ్ళీ హారిక ఇంటికి వెళ్ళడం, అలా అలా హారికకి దగ్గరవ్వడం, రాశిని పట్టించుకోకపోవడం మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఇంకో పక్కన కూడా మరి ఉదయ్ వర్షిణిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా? అంతకుముందే తనకు పెళ్ళయ్యి భార్య అలాగే బిడ్డ ఉండగా ఇక వర్షిణిని మోసం చేసి ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడు అన్న నిజం తెలియబోతుందా? మరి కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్?